నమస్తే, బీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రత్యేక హైకోర్టు బెంచ్ మార్పుపై కోటలో విధులు బహిష్కరించి నిరసన తెలిపిన న్యాయవాదులు. గూడూరులో వివాదంగా మారిన మున్సిపల్ కమిషనర్ బదిలీ. అధికార పార్టీ నాయకులకు కోవర్టుగా పనిచేయడం తనకు చేతగాదని, నిస్వార్థంతో పనిచేసే గ్రూప్ వన్ అధికారిపై అధికార పార్టీ కౌన్సిలర్లు దౌర్జన్యం చేయడం అధికార గణాన్ని అవమానించినట్లు అవుతుందంటూ గూడూరు పురపాలక కమిషనర్ ఓబులేశు తన ఆవేదనను వెళ్లగక్కారు. గూడూరులో జరిగిన పురపాలక సంఘ సమావేశంలో తనను అధికార పార్టీ కౌన్సిలర్లు నిర్బంధించి తన విధులకు ఆటంకం కలిగించినట్లు ఈ సందర్భంగా కమిషనర్ ఓబులేశు మీడియా ఎదుట వాపోయారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ నిష్పక్షపాతంగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న తనకు స్వార్థపూరిత రాజకీయాన్ని పొలమటం జీర్ణించుకోలేకున్నానని ఈ సందర్భంగా కమిషనర్ ఓబులేశు తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్గా నమస్కారం. నిన్న గూడూరు పురపాలక సంఘంలో అత్యవసర సమావేశం జరిగింది. ఈ అత్యవసర సమావేశంలో 13 అంశాలు ఉండగా దాదాపు 3 గంటలకి మొదలయ్యి 4:30 వరకు సమావేశం జరిగింది. ఒక్కొక్క అంశాన్ని చదువుతూ ఆమోదం తెలపడం ద్వారా 10వ అంశం వచ్చేటప్పటికీ మేడం 10వ అంశం వచ్చేటప్పటికీ అది మున్సిపాలిటీ కంపోస్ట్ యార్డుకి సంబంధించినటువంటి విషయంలో వారు మేడం గారు అప్పటికే ఆమోదిస్తున్నానని రాయడం, అందరి ఆమోదం కావాలని చెప్పేసి అందరూ మాట్లాడిన తర్వాత ఒకరిద్దరు కౌన్సిలర్స్ కావాలని కౌన్సిల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఉద్దేశంతో దాన్ని కావాలని అంతా చట్టపరంగా ఉందని చెప్పి నేను దాదాపు 1/2 గంట పాటు దానికి వివరణ ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళకి ఏ మాట మాటలు అర్థం కాకుండా వితండవాదం చేస్తూ కాదు మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము, దీన్ని ఓటింగ్ పెట్టండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఓటింగ్కి డిమాండ్ చేసేలోపే మేడం గారు అక్కడ నుంచి ఒక మినిట్స్ బుక్ను క్లోజ్ చేసి వెళ్ళారు. అప్పటికే అన్ని తీర్మానాలు ఆమోదించడం రాటిఫై చేయడం ఆమోదించడం రాసి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఓటింగ్ పెట్టండి అని నన్ను అడిగారు. ఓటింగ్ పెట్టడానికి అక్కడ చైర్పర్సన్ గారు లేరు. చైర్పర్సన్ గారు వెళ్ళిన తర్వాత కూడా నేను దాదాపు 2-3 నిమిషాలు అక్కడే ఉన్నాను. అయితే ఇవన్నీ నా మాటలు మీరు ఎక్సైజ్గా తీసుకోవాల్సిన లేదు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఉన్నారు, వీడియో ఫుటేజ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. నా అనుమతి లేకుండా నా ఛాంబర్లోకి వచ్చి నన్ను మినిట్స్ బుక్ చూపించమని అడిగారు. కానీ యాజ్ పర్ మున్సిపల్ రూల్స్ యాక్ట్ ప్రకారం కౌన్సిల్ మీటింగ్ అయిన తర్వాత 72 గంటలు ముగిసిన తర్వాత కౌన్సిల్లో జరిగినటువంటి తీర్మానాలను కానీ లేదా కౌన్సిల్లో వచ్చినటువంటి డిసిషన్లను కానీ ఎవరైనా రిటర్న్గా కానీ అడిగితే అది త్రూ ఆర్టీఐ ద్వారా కానీ లేదా సాధారణంగా అడిగినా కూడా వారికి రిటర్న్గా ఇచ్చేటువంటి ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. అంతేగాని మిన్స్ మీటింగ్ అయిన వెన్ వెంటనే మినిట్స్ బుక్ చూపించాలని ఎక్కడా లేదు. కాబట్టి నేను ఆ మినిట్స్ బుక్ని చూపించడానికి నిరాకరించాను. అయితే మీరు కావాలంటే నేను రిటర్న్ ఇస్తున్నానని చెప్పేసి నా చేతి రాత ద్వారా నేను చెప్పాను. ఇందులో చాలా క్లియర్గా రాశాను నేను. ది 29/1/2019 గూడూరు పురపాలక సంఘం అత్యవసర సమావేశం నందు అంశం నెంబర్ 10, అంశం నెంబర్ 11, అంశం నెంబర్ 12 గౌరవ చైర్పర్సన్ గారు ఆమోదం చేసి ఉన్నారు అని నేను రిటర్న్గా కూడా ఇవ్వడం ఇస్తానని చెప్పాను. కానీ వాళ్ళు మాకు రిటర్న్గా కాదు, కావాలని బుక్కే చూపించాలని మొండిపట్టి పట్టారు. దీంతో కలెక్టర్ గారు మీటింగ్ ఉంది కాబట్టి నేను బయలుదేరి వెళ్ళాల్సిన అవసరం ఉంది, నాకు మీటింగ్ వచ్చింది, మీటింగ్ ఉందని కూడా వాళ్ళకి వినిపించి చూపించాను. అయితే వాళ్ళు ఆ మాట కూడా వినకుండా నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒక వీసీగా ఉన్నటువంటి శీలం కిరణ్ కుమార్ గారు, అట్లనే సీనియర్ కౌన్సిలర్ బిల్లు చెంచరామయ్య, వాటంబేడి శివకుమార్ ఎటువంటి నా అనుమతి లేకుండా నా ఛాంబర్లోకి వచ్చి ఇక్కడ ఒక అనాగరిక విధంగా కౌన్సిల్లో కూర్చోబెట్టి ఆడవాళ్ళని వెంట వేసుకొని స్త్రీలని వాళ్ళని వెంట వేసుకొని వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి నన్ను కలెక్టర్ మీటింగ్కి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. లేదు, మీరు కనుక ఇలా అడ్డుగించే ప్రయత్నం చేసినట్టయితే నేను లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుందని చెప్పిన తర్వాత అప్పుడు నేను ఎప్పుడైతే గట్టిగా మాట్లాడి నేను లీగల్గా ప్రొసీడ్ అవుతానని చెప్పానో అప్పుడు మాత్రం నేను వెళ్ళేందుకు ఆయన నాకు త్రోవ ఇచ్చారు. అప్పుడు నేను వెళ్ళి కరెక్ట్ ఇక్కడ ఆఫీస్ దగ్గర నుంచి 4:59 నేను ఇక్కడ బయలుదేరాను. ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ వీడియో ఫుటేజ్లు అన్నీ ఉన్నాయి, మీడియా మొత్తానికి అవి ఇస్తాను. అయితే కేవలం ఒక హానెస్ట్ ఆఫీసరే కాదనేది మీడియా మిత్రులకి పట్టణ ప్రజానికి తెలుసు. అయితే నేను ఒక దళితుని దళిత ఆఫీసర్ అనేటువంటి ఒక చిన్న చూపుతో కూడా
ఈరోజు వీరు చేసినటువంటి ఈ అఘాయిత్యానికి ఇక్కడ ఉండేవారు చేసిన స్లోగన్స్ కమిషనర్ నిరంకుశ వైఖరి అన్నారు. నా నిరంకుశ వైఖరి ఏముంది, చట్ట ప్రకారము కౌన్సిల్ తీర్మానం అయిన తర్వాత 72 గంటల తర్వాత మాత్రమే నేను అది ఎవరికైనా ఇవ్వాలి, పని ఇవ్వాలి, అధికారులు అడిగిన ఇవ్వాలి, ఎవరైనా ఇవ్వాలి. చట్టానికి లోబడి పనిచేయడానికి నేను అధికారికి ఇక్కడ ఉన్నాను. ఆ విధంగా నన్ను తప్పుపట్టి మీకున్నటువంటి అధికార బలంతో మేము ఈరోజున అధికార పక్షానికి మేమేమి వంగి పనిచేసే అవసరం లేదు. మేము కష్టపడి చదివి ఈ జాబ్ తెచ్చుకున్నాం, ఓపెన్ కాంపిటీషన్ చదివి వచ్చాం. స్టేట్ లెవెల్లో ఎస్సీ కేటగిరీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ని నేను, ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ని. కనీసం నాకున్నటువంటి కమిషన్ పదవి కూడా ఏమాత్రం మర్యాద ఇవ్వకుండా, ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా, నా అనుమతి లేకుండా నా ఛాంబర్లోకి వచ్చి ఇక్కడ ఒక అనాగరికంగా కూర్చొని ఆ స్త్రీలను వెంటబెట్టుకొని వాళ్ళని అడ్డుగా చూపి ఈ రకంగా ఈ కౌన్సిలర్ అయినటువంటి వైస్ చైర్పర్సన్ గారు, బిల్లు చెంచరామయ్య గారు, ఓటమేటి శివకుమార్, మిగిలిన కౌన్సిలర్ ఇజ్రాయెల్ కుమార్, వీరందరికీ ఎవరు ఇచ్చారు అధికారం? ఏ అధికారంతో వాళ్ళని క్వశ్చన్ చేస్తారు? చూపించే అధికారం చట్ట ప్రకారం చూపించాల్సిన అవసరం లేదు. నేను అప్పటికి రిటర్న్గా ఇస్తారన్నాను, రిటర్న్గా ఇస్తారని కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ విధంగా దౌర్జన్యం చేయడం అనేది మున్సిపాలిటీ ఆఫీస్ మీద, పబ్లిక్ ఆఫీస్ మీద చేయడం అనేది చాలా చట్టరీత్యా ఇది చాలా వ్యతిరేకం, ఇది చాలా ఖండించదగినటువంటి విషయం. ఈరోజు నేను ఒక అధికారిగా మాట్లాడుతున్నాను, నేను ఒక గ్రూప్ వన్ అధికారిని, గ్రేడ్ టూ కమిషనర్ని. మీ ఇష్టం వచ్చినట్టు మీ పార్టీ మీకు రాజకీయంగా మీకు వైరుధ్యాలు ఉంటే రాజకీయం పరిష్కరించుకోండి. కౌన్సిల్లో ఏ రోజు మాట్లాడినా కూడా జీవోలకు అగనిస్ట్గా గత కౌన్సిల్లో జీవో నెంబర్ 151 ద్వారా అవుట్సోర్సింగ్ స్టాఫ్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు రిక్రూట్ చేసి పంపించారు. పంపించిన వారిని మరలా తిరిగి కొనసాగించేందుకు కౌన్సిల్ వారికి ఎరుక నిమిత్తం ఉంచి తీసుకోమని సర్కిల్ ఇచ్చున్నారు. వారి ప్లేస్లో వీళ్ళు లోకల్ క్యాండిడేట్స్ తీసుకోవాలని చెప్పారు. అది జీవోకి విరుద్ధం, జీవోకి విరుద్ధం, గవర్నమెంట్ ఆర్డర్కి విరుద్ధం కాబట్టి అలా చేయదని నేను కౌన్సిల్లో చెప్పాను. అంటే గవర్నమెంట్ ఆర్డర్ని ధిక్కరించేటువంటి అధికారం కౌన్సిల్కి లేదు, గవర్నమెంట్ ఆర్డర్ని అమలు చేయాల్సిన బాధ్యత ఒక అధికారిగా నా మీద ఉంది. అది నేను కౌన్సిల్లో అడిగాను, నేను దాన్ని ధిక్కరించాను. గౌరవ డిమే గారితో మాట్లాడాను, వారి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు, వారిని కంటిన్యూ చేసుకుని ప్రొసీడింగ్స్ తీసుకున్నాను. ఏదైనా సరే ఒక గవర్నమెంట్ ఆర్డర్ని కానీ లేదా చట్టాన్ని కానీ చట్టానికి లోబడి చట్టబద్ధంగా నేను చేస్తున్నప్పుడు 59 నిమిషాలకు నేను ఇక్కడ నుండి కలెక్టరేట్కి పయనమైన తర్వాత కౌన్సిలర్లకి నా ఛాంబర్ లేని పని. కర్నూలు జిల్లాలో ఏర్పాటు కానున్న ప్రత్యేక హైకోర్టు బెంచ్లో నెల్లూరు జిల్లా కోర్టు పరిధిని కలపడాన్ని నిరసిస్తూ కోటలోని న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఈ మేరకు న్యాయవాదులు బాబురెడ్డి, మోహన్ మాట్లాడుతూ ప్రత్యేక హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లా కోర్టును అందులో కలిపేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదన్నారు. ఈ కార్యక్రమంలో బాలచంద్రరాజు, మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము కోర్టు విధులు మేము న్యాయవాదులందరం బహిష్కరిస్తున్నాం. దీనికి కారణమేమనగా మన ప్రభుత్వం కర్నూలు జిల్లాలో డివిజన్ బెంచ్ హైకోర్టు పెడుతుంది. అందువల్ల మన అమరావతిలో ఆల్రెడీ హైకోర్టు పెట్టున్నారు. ఈ నెల్లూరు జిల్లాను తీసుకుపోయి కర్నూలు జిల్లాలో కలపాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో దాన్ని మేము అంతా వ్యతిరేకిస్తున్నాం. మాకంతా కూడా అమరావతిలో ఉండే హైకోర్టే ఉండాలి. కర్నూలు జిల్లా మాకు కన్వీనియంట్ లేదు, చాలా దూరం, అందువల్ల మాకు దాన్ని కలిపేదానికి లేదు. మేమందరం కూడా దీని గురించి మేము అందరం కలిసి జిల్లా మొత్తం అందరం కూడా విధులు బహిష్కరిస్తున్నాం. ఎంత ఎన్ని రోజులైనా కానీ మాకు అది కలిపేదానికి కుదరదు, మేము ఒప్పుకోం కూడా అని మీకు అందరం మేము తెలియజేస్తాం. ఈరోజు కోటకోర్టులో న్యాయవాదులందరం సంయుక్తంగా విధులను బహిష్కరించాము. కారణం ఏమంటే హైకోర్టు డివిజన్ బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేస్తున్నారు, దానిలో నెల్లూరు జిల్లాని కలపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి మేము వ్యతిరేకంగా ఈరోజు విధులను బహిష్కరించాము. జిల్లాలో ఈ ఏడాది 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం లక్ష్యంగా నిర్దేశించినట్లు డిఎస్ఓ చిట్టిబాబు తెలిపారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ వద్ద ధాన్యం కొనుగోలుపై శిక్షణా తరగతులు నిర్వహించారు. జిల్లాలో 160 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా నాణ్యమైన ధాన్యాన్ని సేకరించాలని సూచించారు. రైతులకు ఉపయోగపడేలా డివిజన్ వారీగా శిక్షణా తరగతులను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారులు అజమతుల్లా, మురళీకృష్ణ, గయానా తదితరులు పాల్గొన్నారు. విషయం అనేది
కమిషన్ 2.5% కమిషన్ రిలీజ్ చేస్తారు. రైతులని కూడా బకాయిలు గత 7 ఏళ్ల నుంచి ఉన్న వాటి అన్నింటినీ కూడా ఈ 2-3 రోజుల్లో రిలీజ్ చేస్తారు. 1 వీక్ లో మీకు సంబంధించిన కమిషన్ మొత్తం కూడా సెటిల్ చేస్తాం. ఫర్దర్ గా కూడా మీకు ఏదైనా ట్రైనింగ్ కావాలి అంటే అవసరమైతే మళ్ళీ ఈ తర్వాత పిఎస్సిఎస్ తర్వాత మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎవరైతే మీ ఆఫీస్ 2018-19 సంవత్సరానికి సంబంధించి మన నెల్లూరు జిల్లాలో పండినటువంటి ధాన్యానికి మనం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలి. జిల్లా మొత్తం మీద ప్రతి సంవత్సరం సుమారు మనం ఒక 160 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ 160 ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా జిల్లాలో ఏ ప్రాంతంలో అయితే ఎక్కువగా మనం ధాన్యం పండుతుందో అది అగ్రికల్చర్ శాఖ ద్వారా మేము తీసుకున్నటువంటి వివరాలను బట్టి ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కొనుగోలు కేంద్రాలు నిర్వహించేది ప్రధానంగా డిఆర్డిఏలో ఉండేటువంటి ఐకేపీ ఉమెన్, అలాగే ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ వాళ్ళు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ వాళ్ళు. ఈ 3 ఏజెన్సీస్ ద్వారా మనం ఈ యొక్క ధాన్యం కొనుగోలుని ఆల్రెడీ మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. దానిలో భాగంగా ఆల్రెడీ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ప్రతిసారి జరుగుతున్నట్లుగానే ఈసారి కూడా ఈ యొక్క డివిజన్ వారీగా ఎవరైతే ఈ కొనుగోలు చేపడతారో వాళ్ళందరికీ కూడా శిక్షణ తరగతులు ఇవ్వమని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మనకి సూచనలు ఇవ్వడానికి, ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి విజయవాడ హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఈసీఎస్ నుంచి టెక్నికల్ స్టాఫ్ వచ్చారు. వాళ్ళ ద్వారా ఈ స్లైడ్ షో వేయడము, అలాగే మధ్యాహ్నం నుంచి ఆ యొక్క ధాన్యాన్ని ఏ విధంగా విశ్లేషించాలి, మంచి రకం ధాన్యాన్ని ఏ విధంగా కొనుగోలు చేయాలి, పుస్తకాలు ఎట్లా నిర్వహించాలి అనే దాని మీద ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. రేపటి రోజున కావల్లో కూడా, కావల్ డివిజన్లో కూడా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటంటే ఎక్కడా కూడా ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ మంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి సకాలంలో రైస్ మిల్లులకు పంపించడం ద్వారా సిఎంఆర్ రైస్ని సకాలంలో తీసుకోవాలనేటువంటిది ప్రధాన ఉద్దేశం. ఈ సంవత్సరం అగ్రికల్చర్ శాఖ ఇచ్చినటువంటి డేటా ప్రకారం సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మేము కొనుగోలు చేస్తామని చెప్పి అంచనా వేస్తున్నామండి. మనకి దాదాపుగా 1st వీక్ నుంచి మార్కెట్లోకి ధాన్యం రావడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల మంది ఉన్న ముదిరాజ్ కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చిట్టమూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ మేరకు తహసీల్దార్కు ముదిరాజ్ సంఘం నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెనుకబడిన తరగతి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించడం జరిగిందని, అయితే అందులో ముదిరాజ్ కులస్తులు లేకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ముదిరాజులకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, బుజ్జయ్య, సీతారామయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు. మన కులం ఇప్పుడు అగ్ర కులాల్లో, అగ్ర తెలంగాణ రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా మన మినిస్టర్లు, మన కులస్తులు మినిస్టర్లుగా ఉన్నారు, ఎంతెంతో ప్రాముఖ్యతగా ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం అన్ని కులాలకు సంబంధించి కార్పొరేషన్ మన చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తున్నారు. మన కులంలో ఐక్యత లేని దానివల్ల మనకంటూ ఏమీ లేకుండా ఆగిపోయింది. కానీ ఇప్పుడైనా మన నాయకులందరూ కలిసి, యువనాయకులు, పెద్దలు అందరూ కలిసి మనకి చంద్రబాబు నాయుడు గారిని పోయి కలుసుకొని మన కార్పొరేషన్ అంటూ అన్ని కులాలకు సంబంధించి కార్పొరేషన్ ఏర్పడితే మన కులానికి మాత్రం ఎందుకు చేయడం లేదు? కాబట్టి మాకు కులాన్ని, మా కులాన్ని కూడా ఒక బీసీ కార్పొరేషన్ మాకు కూడా ఏర్పాటు చేయాలి. 27వ తేదీన రాజమహేంద్రవరంలో జరిగిన బీసీ గర్జన జేహో బీసీ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెనుకబడిన తరగతులకు కులముల వారీగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీలో, ఆ జాబితాలో ముదిరాజ్ కులము లేకపోవటం శోచనీయం. ముదిరాజ్ కులస్తులు రాష్ట్రంలో 29 లక్షల మంది జనాభా ఉన్నారు. ప్రతి రాష్ట్రంలోని నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 100 నియోజకవర్గాల్లో 10 నుంచి 30 వేల దాకా జనాభా కలిగి ఉన్నారు. కానీ ఆర్థికంగా, రాజకీయంగా ఎనుగుబడిన కులం కాబట్టి వివక్షతో మనల్ని గుర్తించకుండా, మనకు అవకాశం కల్పించకుండా చేస్తున్నారు. కావున ఈ ఇంత జనాభా కలిగిన ఈ ముదిరాజ్ కులములకు కూడా గుర్తించి మాకు కూడా
వివిధ కులాలకు ఇచ్చినట్టు కార్పొరేషన్ ప్రకటిస్తే మా కులానికి కూడా కార్పొరేషన్ ప్రకటించమని ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాము. ఈ విషయం గురించి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు అవి జరుగుతున్నాయి. త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముదిరాజ సంఘం నాయకులంతా ఏకమై విజయవాడకి అమరావతికి బయలుదేరే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అని చెప్పే దౌర్భాగ్య పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారని మాజీ తిరుపతి పార్లమెంటు సభ్యుడు చింతామోహన్ ఎద్దేవా చేశారు. గూడూరు ఆర్ఎన్బి అతిథి గృహంలో చింతామోహన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. బీసీ ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు, చంద్రమోహన్, చంద్ర తదితరులు పాల్గొన్నారు. డోక్రా మహిళలకు మేము తీసుకొని వచ్చాను, నేనే కర్త కర్మ క్రియ అంటున్నాడు. నేను భలే సంతోషపడ్డా బీజేపీ వాళ్ళు మొన్న వాళ్ళు ఆయన 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 రాజమండ్రి నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళ పార్టీ నాయకుడు సోము వీర్రాజు, అరే నువ్వు కాదా చంద్రబాబు నాయుడు, మహిళా గ్రూపులు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్పుకొచ్చింది, పివి నరసింహారావు తెచ్చాడు. నిజంగా డోక్రా మహిళలు, డోక్రా గ్రూపుల్ని, మహిళా సంఘాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని నేను తెచ్చాను అన్ని నేను ఇచ్చాను అంటున్నాడు. రేపు మాపు తర్వాత మరి ఈరోజు మహాత్మా గాంధీ గారు చనిపోయిన రోజు, ఆయనకి కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన మరణం దేశానికి విపత్తునిచ్చింది ఆ మహానుభావుడికి, మహాత్ముడికి మరి నేను శ్రద్ధాంజలి మా పార్టీ తరఫున ఘటిస్తూ, ముఖ్యంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పొచ్చు రేపు, ఈ దేశానికి స్వతంత్రాన్ని తెచ్చింది మహాత్మా గాంధీ కాదు, నేను తెచ్చినానని చెప్పుకుంటే కూడా విచిత్రపోవాల్సిన అవసరం లేదు. ఏం చేస్తాం ఆయన టైపినాడు, అన్నీ నేను తెచ్చాను అన్నీ నేను ఇచ్చాను, మరి భారత రాజ్యాంగాన్ని తెచ్చింది మేము, ప్రజాస్వామ్యాన్ని తెచ్చింది మేము, కోర్టులు తెచ్చింది మేము, పార్లమెంటు అన్నీ చేసి కూడా మేము చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. మేము అవన్నీ చెప్పుకోలేక మేము అక్కడ ఓడిపోయినాం తెలంగాణలో. తెచ్చాం, అన్నీ తెచ్చింది, రింగ్ రోడ్లు తెచ్చింది మేము, విమానాశ్రయాలు తెచ్చింది మేము, ప్రతిదీ ఆ సైబర్ సిటీ తెచ్చింది మేము. మా వాళ్ళు మోగోళ్ళు చెప్పుకోరు, మేము చేసి కూడా చెప్పుకొని దాన్ని సిగ్గు కాంగ్రెస్ పార్టీకి. అట్టా మహిళా గ్రూపులు మేము తీసుకొని వచ్చాం, తెలుగుదేశం పార్టీ కాదు. మరి ఓబీసీలకు రిజర్వేషన్లు తీసుకొని వచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. మరి ఇన్ని మేము ఎన్నో మంచి పనులు తీసుకొని వచ్చాం ఈ ప్రాంతానికి. అభివృద్ధి విషయానికి వస్తే దుగరాజ పట్టణం అనేది చిన్న విషయం కాదు, చాలా మహత్తరమైనటువంటి విషయం, గొప్ప విషయాన్ని దీన్ని తొక్కిపెట్టేశారు. కేంద్ర ప్రభుత్వం తొక్కిపెట్టింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా తొక్కిపెట్టింది. లేకపోతే ఇది విశాఖపట్నం లాగా ఈరోజు గూడూరు పట్టణం అయి ఉండాలి. దుగరాజ పట్టణాన్ని ఆపిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిది, కేంద్ర ప్రభుత్వానిది. మరి ఈ విధంగా అక్కడ మన్నవరం బెల్ ఫ్యాక్టరీని కూడా ఆపింది కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అంది ఏమీ లేదు. నేను నిజం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మన ప్రాంతానికి వచ్చినటువంటి రైల్వే మార్గం రాపూర్కి, ఉదయగిరికి, వెంకటగిరికి కాళహస్తి నడికుడి రైల్వే లైన్ కూడా ఆపేశారు వాళ్ళు, ఎవరు, బీజేపీ ప్రభుత్వం. మరి వచ్చినటువంటి మేము ఇస్తానటువంటి విభజన హామీల్లో ప్రత్యేక హోదా కూడా ఆపేశారు. ఈ విధంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తిరిగి మోడీ మళ్ళా రాడు, అధికారంలోకి రావడం మేమందరం గర్వపడుతున్నాం, మేమందరం సంతోషపడుతున్నాం, ఆమోదం తెలుపుతున్నాం, ఆహ్లాదాన్ని తెలియజేస్తున్నాం. మరి ప్రియాంక గాంధీతో దేశ రాజకీయాల్లో మార్పులే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా మార్పులు రాబోతున్నాయి. నేను ఒక్కటి చెప్తున్నారా, మేము ఈరోజు ఓపెన్ మైండ్తో ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. ఎవరితైనా కూడా ఈరోజు మేము అలయన్స్ పెట్టుకునేదానికి తయారుగా ఉన్నాం. మేమేం కళ్ళు మూసుకొని లేము, రాజకీయాలు చక్కగా ఆలోచిస్తున్నాం. నేను ఒక మాట చెప్తాను, మేము జగన్మోహన్ రెడ్డి ఇద్దరం కలిసి, ప్రియాంక గాంధీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ఒక ప్లాట్ఫామ్ గూడూరులో ఎక్కితే
గూడూరు నుంచి శ్రీకాకుళం దాకా స్వీప్ అయిపోతుంది. 175 స్థానాలకి 175 స్థానాలు వస్తాయి, 25 పార్లమెంట్ స్థానాలకి 25 వస్తాయి. ఇది మా దగ్గర ఉన్నటువంటి విషయం. రెండో విషయం కూడా చెప్తున్నా, మాకేమి కళ్ళు మూసుకొని ఇట్టలేము, గుర్రంలాగా లేము. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, తంటాలు పడుతున్నాడు, నిన్న గుంటూరు నిన్న విజయవాడలో ఉన్నాడు, ఆయనకు కూడా క్యాండిడేట్ లేకుండా ఇబ్బందులు పడుతున్నాడు. మరి పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ ప్రియాంక గాంధీ కలిసి ఒక డయాస్ ఎక్కితే గూడూరులో ఇక్కడి నుంచి అక్కడ దాకా ఈస్ట్ వెస్ట్ గోదావరి దాకా స్వీప్ అయిపోతుంది. ఆయన సొంతంగా గెలవలేడు. 175 స్థానాల్లో ప్రియాంక ఎక్కడ ప్లాట్ఫామ్ పైన ఏ పార్టీతో నిలబడ్డా కూడా మొత్తం ఎలక్షన్స్ లో స్వీప్ అవుతుంది. 175కి 175 వస్తాయి. మేము ఎక్కడ లాభం ఉంటే ఆ పార్టీతో మేము కలిసి ప్రయాణం చేసేదానికి తయారుగా ఉన్నాం. 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఈరోజు ఒక మాట విషయం చెప్పాలనుకుంటున్నాను, అందరు కలిసి మా కాంగ్రెస్ పార్టీని బావిలో దోసేశాం. మేము కొట్టకలాడుతున్నాం, తాడు పట్టుకొని పైకి రావాలని చూస్తున్నాం. మేము ఒక్కటి మాట, మా చేతుల్లో ఈ మధ్య కాలంలో ఈ 10 రోజుల్లో మా చేతికి ట్రంప్ కార్డు వచ్చింది. ట్రంప్ మా చేతుల్లో ఉంది, కార్డు మా ఉంది. మాతో ఎవరు కలుస్తారో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఎవరైనా కానీ ఈ 3 రాజకీయ పార్టీలు ఎవరైతే కలవరో వాళ్ళు కింద పడిపోతారు. నేను ఒక్కటి మాత్రం మీకు గూడూరు పట్టణం నుంచి ఒక్కటి చెప్పదలుచుకున్నాను, మేము సొంతంగా 175 స్థానాలకు మేము పోటీ చేస్తే మరి ఏ ప్రభుత్వం ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు, ఏ పార్టీ కూడా 2 సంవత్సరాలకు మించి ఉండదు ప్రభుత్వాన్ని. మళ్ళా 2021లో తమిళనాడులాగా ఎన్నికలు రాబోతాయి. మా పార్టీతో ఎవరు కలిసి పనిచేసినా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం, స్థిరమైన ప్రభుత్వం వస్తుంది. 175 స్థానాల్లో మెజారిటీ స్థానాలు మేము తీసుకుంటాం. ఇది ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి. సైదాపురం మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధి హామీ పథకం, వెలుగు వివిధ శాఖల ద్వారా మండలంలోని 31 పంచాయతీలలో జరిగిన 2,97,00,000 పనులకు సామాజిక తనిఖీ చేపట్టినట్లు అడిషనల్ పీడీ నాజర్రెడ్డి తెలిపారు. ఈ బహిరంగ సభలో జిల్లా విజిలెన్స్ అధికారి వెంకటేశ్వరరావు, క్వాలిటీ కంట్రోల్ డిఈ శ్రీనివాసరావు, ఏపీడి విజయకుమార్, ఎంపీడీఓ స్వరూపారాణి, ఎస్ఆర్పి దుర్గమ్మ పాల్గొన్నారు. ఈరోజు సైదాపురం సోషలైటీకి సంబంధించి మరి 2017 10వ నెల నుంచి మరి 2018 మార్చి వరకు జరిగినటువంటి కాలంలో జరిగినటువంటి పనులకు సంబంధించినటువంటి ఆడిట్, ఈ 31 గ్రామ పంచాయతీలు సోషలైట్ బృందాలు గ్రామాల్లో తనిఖీ చేసి మరి వారి యొక్క కనుగొన్న అంశాలన్నింటినీ కూడా ఇక్కడ పబ్లిక్ ఫారంలో ప్రజెంట్ చేస్తే మరి వాటిని సంబంధితులందరూ కూడా, దానికి సంబంధించిన అభ్యంతరాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజెంట్ చేసుకుంటారు. మరి వాళ్ళ యొక్క ఫైండింగ్స్కు అనుగుణంగా మరి ఏది వాస్తవం కాదనేది మనం ఫైనలైజ్ చేసి ఈ యొక్క వారి యొక్క రిపోర్ట్ను ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. మరి ఇది 31 పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం 6 పంచాయతీలు మాత్రమే జరిగింది. మరి ఈ జరిగినటువంటి 6 పంచాయతీల్లో మేజర్గా అయితే ఎటువంటి మనము డీవియేషన్స్ మనం ఫైండ్అవుట్ చేయబడలేదు. మేజర్గా డీవియేషన్స్ ఏమంటే యాక్చువల్గా కొంత లైట్గా కొన్ని మెజర్మెంట్స్లో స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇప్పటివరకు నేను వేసినటువంటి డీవియేషన్స్లో మనకు గుడ్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్కి సంబంధించి వర్క్ సైడ్ బోర్డ్స్, వర్క్ వైజ్ ఫైల్స్, ఈ యొక్క జీపీ రిజిస్టర్స్, జాబ్ కార్డ్ అప్డేషన్ దానికి సంబంధించి సిబ్బందిని మాత్రం మొదటి నుంచే మనము చెప్తున్నాము. ఇప్పటికీ కూడా వారి మార్గాన్ని గిన వారు గిన మార్చుకోకపోతే తప్పనిసరి ఫైనల్ రూపంలో వేస్తున్నాము. ఒక 10 రోజుల కంప్లైన్స్ రిపోర్ట్ గిన ఎంపీడీఓ గారు, ఏపీడి వారి యొక్క జాయింట్ రిపోర్ట్ గిన రాకపోతే 100% సంబంధిత సిబ్బంది పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే మొత్తం మనం ఈ యొక్క పీరియడ్ ఇప్పుడు మొత్తం ఆడిట్ పీరియడ్ మొత్తం ఎంతంటే సుమారుగా 2,97,00,000 మనం జరుపుతున్నాము. అయితే కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వలన కొన్ని డిపార్ట్మెంట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ వారు, తర్వాత వెటర్నరీ, మనకు డిఆర్డిఏ,
పిఆర్ వారు వారి యొక్క రికార్డ్స్ సబ్మిట్ చేయలేదు. ఆ రికార్డ్ సబ్మిట్ చేయటువంటి అన్నీ కూడా నెక్స్ట్ ఆడిట్కు మనం పెట్టుకోమని చెప్తున్నాం. ఉద్యోగుల సమిష్టి కృషితోనే తమ కార్యాలయానికి గణతంత్ర దినోత్సవ అవార్డును జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నట్లు కోట తహసీల్దార్ శాంతకుమారి అన్నారు. 70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ తహసీల్దార్గా అవార్డును అందుకున్న తహసీల్దార్ శాంతకుమారిని కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఘన సత్కారాన్ని అందించారు. ఆర్ఐ రమ్యస్వాతి తహసీల్దార్కు సేలవా కప్పి పుష్పగుచ్చం అందించారు. రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు అందాల్సిన పలు సేవలను సకాలంలో ప్రజలకు అందిస్తున్న తన సిబ్బందిని పనితీరును గూర్చి కొనియాడారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓలు విఆర్ఏలు పాల్గొన్నారు. కోట మండల ప్రజలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు. కోట మండలానికి 4వ తేదీన నేను తహసీల్దార్గా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా చెప్పిన పనిని తగిన సమయంలో చక్కగా యాక్యురేట్గా చేసుకుంటూ నాకు సహకరించిన విఆర్ఓల దగ్గర, ఆర్ఐ నుంచి, డీటీ నుంచి, ఆఫీస్ స్టాఫ్ నుంచి, విఆర్ఏల నుంచి అందరూ కూడా తగిన సమయంలో రిపోర్ట్లన్నీ ఇచ్చినందుకు గాను కలెక్టర్ గారు, అది మా కోట మండల మండల రెవెన్యూ ఆఫీస్ స్టాఫ్లందరినీ గుర్తించుకొని కోట మండలానికి తహసీల్దార్కి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు తహసీల్దార్ది ఒక్కటే కాదు, మండల స్టాఫ్ అందరికీ కూడా ఈ అవార్డులో భాగం ఉంది. ఈ అవార్డుని అందరికీ కూడా నేను దాన్ని షేర్ చేస్తూ ఈ ఆనందాన్ని వాళ్ళ సంతోషం కోసం ఈ విధంగా జరుపుకోవడానికి హర్షిస్తూ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా కోట మండల ప్రజలందరూ కూడా సహకరించి తగిన కొంచెం లేట్ అవుతున్నా కూడా ఓపికగా ఉండి వాళ్ళ సర్టిఫికేట్స్ కానీ వాళ్ళ పనులు జరిగించుకుంటున్నందుకు మండల ప్రజలకు కూడా ధన్యవాదాలు. గూడూరు ఆర్టీసీ డిపోలో జరిగిన ఇంధన పొదుపు ప్రధానోత్సవంలో భాగంగా ఉత్తమ కార్మికులకు అవార్డులను అందజేశారు. ఈ మేరకు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో అవార్డు గ్రహీతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రమాదాలు జరుగుతున్న తీరును పరిశీలించి తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్టీసీ నష్టాలను అధిగమించేందుకు ఉద్యోగులు సహకరించాలని ఈ సందర్భంగా కార్మికులను కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ అనిల్ కుమార్, రవివర్మ, శ్రీనివాసరావు, కృష్ణారావు, ప్రవీణ్, శ్రీనివాసులు, శేషయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇంధన పొదుపు చేసి నష్టాల్లో వెనకడుగు వేయడం అనేది కూడా అంత జీర్ణించుకోలేని విషయం. అంటే ఇంత ఉత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళు లాభాల్లో కూడా ముందు ఉండాలి కదా. సో ఆ రకంగా ఎక్కడెక్కడ మీకు సహాయ సహకారాలు కావాలో అవి తప్పకుండా అందిస్తాం. ఇప్పుడు ఉదాహరణకి డిప్యూటీ సీఎం గారు ఇందాక 30 లక్షలు కనుక మీరు యాడ్ చేయగలిగితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నష్టాలు అనేవి తగ్గుతాయని చెప్పారు. సో 30 లక్షలు 60 రోజులు అనుకుందాం, అంటే రోజుకి 50,000. సో మీకున్న సర్వీస్ చేసుకుంటే సర్వీస్కి 1,000 రూపాయలు. సో రోజుకి సర్వీస్కి 1,000 రూపీస్ అదనంగా తేగలిగితే ఖచ్చితంగా ఏదైతే షార్ట్ ఫాల్
బస్సు ఖాళీగా అనిపిస్తుంటే ఇంకొక 5-6 మంది ఎక్కడానికి ఇష్టపడతారు. సో ఇట్లా మేనేజ్మెంట్ పరంగా మేము మీకు ఎక్కడెక్కడ సహాయ సహకారాలు ఇవ్వాలో ఇస్తాం. అలాగే రెండోది ఏంటంటే డ్రైవర్ గారి యొక్క సేఫ్టీ చాలా చాలా ముఖ్యం. సో డ్రైవర్ గారికి ఎక్స్ప్రెస్ సర్వీస్ అన్నిటికీ కూడా ఎక్స్ప్రెస్ అండ్ అబోవ్ సర్వీసులకి సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోమని చెప్పి ఒక ఉద్యమం లాగా మొదలు పెట్టాం. బీసీఎన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యేక హైకోర్టు బెంచ్ మార్పుపై కోటలో విధులు బహిష్కరించి నిరసన తెలిపిన న్యాయవాదులు. గూడూరులో వివాదంగా మారిన మున్సిపల్ కమిషనర్ బదిలీ. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం.